జనులు హితబోధను సహింపరా. దేవుడు మనిషి హితాన్ని కోరేవాడు అన్నది వాస్తవం. హితము అనగా మేలు. మనిషి మేలు కోరేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, దేవుడు తప్ప. ఆ దేవుడు మనిషి హితాన్ని కోరి వ్రాసిన గ్రంథమే మనిషి మేలు కోరి వ్రాసిన గ్రంథం. 66 పుస్తకాల ఈ వాక్యం. అందుకే ఈ వాక్యమును హితబోధ అన్నాడు దేవుడు. హితబోధ ఆ వచనాన్ని మీరు వాక్యం ముందు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ ఉత్తరంలో 4వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనాలు, 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితము అనగా మేలు చేసేది ఆరోగ్యకరమైనది. హితము అనగా మేలు చేసేది ఆరోగ్యకరమైనది. హితబోధను సహింపక, పుట్నోట్లో ఆరోగ్యకరమైన బోధ అన్నాడు చూడండి. ఆరోగ్యకరమైన బోధను సహింపక. మనుషులు జనులు అనగా ఈ భూమి మీద పుట్టినవారు హితబోధను సహించరు అన్నది అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘానికి వ్రాస్తున్నాడు, తిమోతికి వ్రాస్తున్నాడు. ప్రజలు హితబోధను సహించరా? మంచి బోధను స్వీకరించరా? సత్యాన్ని స్వీకరించలేరా? ఇదే ప్రశ్న. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడగలిగితే, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. 5వ వచనం నుంచి, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. హితబోధ ఎలా ఉంటుందో, మేలు అనేది ఎప్పుడు జరుగుతుందో సొలొమోను చెబుతున్నాడు. వాక్యము ఆరోగ్యకరమైనది, హితము కోరేది అని మనం అనుకుంటే ఎందుకు జనులు సహించలేకపోతున్నారో కారణాలు మనం వెతుకుతున్నాం. హితబోధను లేదా ఆరోగ్యకరమైన బోధను ఎందుకు జనులు సహింపలేరు అంటే సొలొమోను ఇక్కడ వివరణిస్తున్నాడు. హితబోధ అనేది ఎలా ఉంటుంది, దేవుని బోధ అనేది ఎలా ఉంటుంది అంటే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు అన్నాడు. మేలైనది ఎప్పుడు దేవుడే ముందు చేస్తాడు, ఆ తర్వాత మనకు చెప్తాడు. మేలైనది ముందు దేవుడు చేస్తాడు, ఆ తర్వాత మనలను కూడా చేయమంటాడు. నిజంగా ఒక మంచి బోధ చేయాలంటే ప్రేమించటం కంటే ముందు ఏం చేయాలట, లోపల ప్రేమించటం కంటే ఏది మేలు అంటున్నాడు, బహిరంగంగా గద్దించడం మేలు. అంటే దేవుని బోధ గద్దింపుతో ఉంటుంది, మేలైన బోధ గద్దింపుతో ఉంటుంది. అవునో కాదో 1-2 వచనాలు చూద్దాం. ఈ వచనాన్ని ఇలాగే ఉంచండి, యిర్మీయా గ్రంథంలోనికి వెళదాం. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం, ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను
చెప్పుచూ వచ్చి తిని. ఎలాగూ చెప్పాడట ఆయన, గట్టిగాను ఖండితంగా. అంటే ఒక వ్యక్తికి మేలు జరగాలి అంటే బోధ గట్టిగా ఉండాలి, ఖండితంగా ఉండాలి, గద్దింపుతో కూడినదై ఉండాలి. దేవుని బోధ కూడా అలాగే ఉంది. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించడం మేలు అన్నాడు. నిజంగా ఈరోజు మిమ్మను మృదువుగా, ఆప్యాయంగా, సౌమ్యంగా, సాత్వికంగా పలకరించగలిగితేనే మీరు ఇక్కడ ఉండగలరు. అలా కాకుండా ఇక్కడ కూర్చున్న ఈ 200 మంది మధ్య మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని బహిరంగంగా గద్దిస్తే పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వింటారా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, ఏం జరుగుతుంది? ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు క్లాసులో కూర్చొని ఎస్ఎంఎస్తో చాటింగ్ చేసుకుంటున్నారట. వైస్ ప్రిన్సిపల్ వాళ్ళని పట్టుకున్నాడు, ఆ కురాన్ని గట్టిగా చివట్లు పెట్టాడు. అంతే, నెక్స్ట్ డే ఏం జరిగిందో తెలుసండి? హైదరాబాద్లో ఫేస్బుక్లో సూసైడ్ లెటర్ పెట్టేశాడు, మాస్టర్ నన్ను గద్దించాడు అందుకే నేను చచ్చిపోతున్నాను అని సూసైడ్ లెటర్ ఫేస్బుక్లో పెట్టి చచ్చిపోయాడు. వాడి వయసు ఎంత అంటే 18 ఏళ్ళు లోపు. ఇంటర్మీడియట్ అంటే వయసు ఎంత ఉంటుందండి? 16 నుంచి 18. 16 నుంచి 18 ఏళ్ల వాడికి ఇంత రోషం పౌరుషం ఉంటే 60 ఏళ్ళున్నాయి, 50 ఏళ్ళున్నాయి, 40 ఏళ్ళున్నాయి, 30 ఏళ్ళున్నాయి. మిమ్మల్ని 10 మంది మధ్య నిలబెట్టి బహిరంగంగా, సీక్రెట్గా కాదు, బహిరంగంగా గద్దిస్తే మేలు జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వెళ్ళిపోతారు. కానీ అక్కడే మేలు జరుగుతుంది అన్నాడు. అక్కడే మేలు జరుగుతుంది, అప్పుడే మేలు జరుగుతుంది. కానీ దాన్ని సహించే వాళ్ళు ఉన్నారా? అదే ప్రశ్న. సొలమోను గారు అన్న మాట అదే, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దిస్తే మేలు జరుగుతుంది. మరి గద్దిస్తే మనిషి సహిస్తాడా? అది వాక్యం అనేది ఖండితంగా ఉంది, గట్టిగా ఉంది, గద్దింపుతో ఉంది. అందుకే ప్రజలు మొదటి నుండి సహించలేకపోతున్నారు. ఆ తర్వాత మాటను చదవండి, 27వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడైతే ఏం చేస్తాడట? గాయాలు చేస్తాడు. మేలును కోరి, హితము కోరి, హితబోధ మేలును కోరుతుంది. ఆ మేలు వలన ఏం జరుగుతుందట? ఆ మేలు కోరిన బోధ వలన, ఆ మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు. ఎలా గాయమవుతుంది? 10 మంది అయినా పర్వాలేదు, బహిరంగమైన పర్వాలేదు, చేసిన తప్పును తప్పు అని ఖండించడంతో మన గుండె ఏమవుతుంది, హృదయం ఏమవుతుంది? గాయపడుతుంది. ఎందుకు ఆ కుర్రాడు చచ్చిపోయాడు? 10 మందిలో చెప్పాడు కనుక గాయపడ్డాడు. కానీ లోతుగా నాటు ఈ గాయము మనిషిలోని కల్మషాన్ని, పాపాన్ని ఏం చేస్తుంది? చెడుతానాన్ని పోగొడుతుంది. ఎదుటి వాణి హృదయంలోకి చొచ్చుకుపోయే గాయం. కానీ జనులు సహించాలి కదా దాన్ని. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం. గాయం ఎప్పుడు తీయగా ఉండదు, హాయిగా ఉండదు, మంట పుట్టిస్తుంటుంది, మంట పుడుతుంది, బాధ పుడుతుంది. ఈరోజు జయశైలి గారి ప్రసంగాలు విన్న ఎందరో అనే మాట ఏంటో తెలుసండి? జయశైలి గారి ప్రసంగాలు వినవాళ్ళు ఏమండి, అస్సలు వద్దండి, మేము ఆయన బోధ వినవండి. ఎందుకు? మమ్మల్ని తిడతాడండి. ఈ మాట అనేది ఎవరు? ఎక్కువ పాస్టర్లే అంటారండి. ఎందుకు? ఆయన మాటలు గాయమవుతుంటాయి, ఆయన మాటలు గాయం చేస్తాయి. ఎవరు చేస్తారు గాయాన్ని? ప్రేమించినవాడు, మేలు కోరినవాడు. మనం ఎలాంటి వాళ్ళం అంటేనండి, గాయం చేసేవాడిని శత్రువు అనుకుంటాం, గాయం చేసేవాడిని శత్రువు అనుకుంటాం. మనకు చక్కగా వెన్నపూస రాసేవాడిని మిత్రుడు అనుకుంటాం, రివర్స్. మనం మేలు కోరినవాడు గాయం చేస్తాడు, గాయం చేసిన వాడిని మనం శత్రువుగా భావిస్తాం. కానీ అసలు శత్రువు ఏం చేస్తాడు చూడండి, క్రింద ఉంది,
పగవాడు లెక్కలేనన్ని ముద్దులు, ఇక్కడ ముద్దు ఇక్కడ ముద్దు ఇక్కడ ముద్దు, ఒళ్ళంతా సొళ్ళు చేస్తాడు. మనమేమనుకుంటాం, ఏం ప్రేమ, ఎంత ప్రేమ, ప్రియ దేవుని బిడ్డలారా అనగానే ముద్దు ఎలా ఉంటుంది? ముద్దు వ్యభిచారుణులారా, ఇది ఎలా ఉంది? గాయం అంతేనా? వ్యభిచారులైన చెడ్డతరం వారుల, ఇది ఎలా ఉందండి? గాయం కదా. యేసుక్రీస్తు మాట్లాడండి, ఇవి నా మాటలు అనుకుంటున్నారా? వ్యభిచారులైన చెడ్డతరం వారుల, ఎవరి డైలాగ్ ఇది? ఆయన అన్నాడు, బాగుంది, నిజంగా ఈ మాట మిమ్మల్ని నిలబెట్టి వ్యభిచారి అంటే ఎలా ఉంటుంది? మేలుకోరిన స్నేహితుడు మాటలు ఇవే గాయాలు చేస్తాయి, కానీ పగవాడేం చేస్తాడు తెలుసా అండి? లెక్కలేనన్ని ముద్దులు, ఆ ముద్దుల వెనక విషం ఉంటుంది. వాడు పగవాడు. మనల్ని పొగిడేవాడు, మనకు ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే మనల్ని పొగిడేవాడు స్నేహితుడు అనుకుంటాం. స్నేహం అంటే తెలుసు కదండి మీకు అర్థం, ఏంటండి స్నేహం? ఒకడు అంటాడు, అల్లాయే దిగివచ్చి, వీడికి ఏం కావాలో చేయడానికి ఎవరు దిగి రావాలట? దేవుడే దిగివచ్చి నీకేం కావాలని అడిగితే మిద్దెలొద్దు, మేడలొద్దు, పెద్దలెక్కే గద్దెలొద్దు, ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక దోస్తు కావాలట. దోస్త్, ఫ్రెండ్, స్నేహితుడు. ఎందుకు అంటే స్నేహితుడట హృదయానికి ఉన్న గాయాన్ని ఏం చేస్తాడట? పచ్చబద్ధం. హృదయానికి ఉన్న గాయం మానిపోయేవాడు స్నేహితుడు కాదు, లేని గాయాన్ని చేసేవాడు స్నేహితుడు. భార్యతో చెప్పుకోలేనివి, తల్లితో చెప్పుకోలేనివి, తండ్రితో చెప్పుకోలేని, ఆయన వాళ్ళతో చెప్పుకోలేనివి, కన్నవాళ్ళతో చెప్పుకోలేని, ఎవరితో చెప్పుకోవచ్చట? ఏమంటే ఇద్దరు స్నేహితులు కలిస్తే ఏముంటుందండి? వీడు చేసేది వాడు తప్పండు, వాడు చేసేది వీడు తప్పంటాడా? ఏం పర్లేదు ఫ్రెండ్, నేనున్నాను కానీ అమ్మ నాన్న వద్దంటున్నారా? ఫ్రెండ్స్ ఉన్నాం కదా, ఎందుకు ఇంక నీకు? ప్రతి తప్పును ప్రోత్సహించేవాడు స్నేహితుడు అని మనం అనుకుంటున్నాం, కాదు దేవుడు చెబుతున్నమాట. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. పగవాడు. ఈరోజు జయశాలి గారి మాటలు గాయం చేస్తున్నాయి. ఆయన ఏమనుకుంటున్నారు ప్రపంచం అంతా? పగవాడు అనుకుంటున్నాడు, శత్రువు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని నిజమేంటో తెలుసా? ఆయనే వారి మేలు కోరి నిజమైన స్నేహితుడు, ఆయనే నిజమైన స్నేహితుడు. దేవుడు మొదటి నుండి ఫాలో అయిన పద్ధతి అదేనండి. అందుకేనేమో దేవుని మాటలు జనులు సహించలేకపోయారు. అప్పుడప్పుడు అంటున్నాం వాళ్ళ మాటలన్నీ మాట పెట్టినట్టు ఉంటాయండి అంటాం. మాటలు ఎలా ఉన్నాయట? ఏమనండి, మంట పెట్టినట్టే ఉంటుంది, కత్తితో తెగ్గొట్టినట్టే ఉంటుంది. అవునండి, దేవుని వాక్యము కూడా అలాంటిదే. నా మాట అగ్ని వంటిది కాదా? బండలు బద్దలు చేయి, శుద్ధి వంటిది కాదా? అగ్ని తగిలితే మంటే, శుద్ధి తగిలితే బాధే, ఖడ్గం తగిలితే గాయమే. ఇలాంటి మాటలు విని ఒకసారి బాధ కలిగిందట కొందరికి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37 నుంచి చదువుతున్నాం. ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు వంశం గురించి వారితో మాట్లాడుతున్నాడు పేతురు గారు. చెప్పిన మాటలు, దేవుని మాటలు, వాక్యము విని హృదయంలో నొచ్చుకున్నారు. అంటే పేతురు గారి మాటలు ఏం చేసేవాళ్ళని? బాధ పెట్టాయా, సంతోష పెట్టాయా? బాధ పెట్టాయి పేతురు గారి మాటలు, బాధ పెట్టాయి. ఏం మాట్లాడాడండి ఆయన? అయింది ఏదో అయిపోయింది, మీరు ఏదో సిలువుకి అప్పగించేశారు, ఏమనుకోకండి, బాధపడకండి, ఇదంతా తప్పిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు అన్నాడా? మీకేం ప్రాబ్లం లేదు, మీరు చేసిన దాంట్లో తప్పేం లేదు, అయింది ఏదో అయిపోయేది మీకు తెలియదు కదా అన్నాడా? మీరు అంత తప్పు చేశారు, నీతిమంతుడైన మనుషుని సిలువుకి అప్పగించేశారు, దేవుని సంకల్పాన్ని ఎరగలేదు, ఎవరినైతే దేవుడు తన సేవకుడిగా నియమించారో ఆయన్ని మీరు సిలువేసి చంపేశారు. ఆ బోధ విని కొందరు ఏమైపోయారట? హృదయంలో నొచ్చుకున్నారు. హృదయంలో నొచ్చుకున్నారు అంటే బాధ. ఏమండి, బాధ మనిషిని మారుస్తుంది, తెలుసా మీకు? బాధ ఏం చేస్తుంది? మనిషిని మారుస్తుంది ఖచ్చితంగా. ఎంత కరుడు కట్టిన వాడినైనా
పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ కోసం వాళ్ళు ఉపయోగించే పద్ధతులు మీకు తెలుసు. అప్పటి వరకు నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు అన్నవాడు ఆ తర్వాత ఇచ్చిన ట్రీట్మెంట్కి ఏం చేస్తాడు? ఎప్పుడెప్పుడు నుంచి చేసినవన్నీ బయటపెడతాడు. ఒక బైక్ కాదు, ఎప్పటి నుంచి బైకులు దొంగతనాలు జరుగుతున్నాయి మొత్తం లిస్టు. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ అది. బాధ అనేది నిజాన్ని పలికిస్తుంది, బాధ అనేది మనిషి మనసును మారుస్తుంది. ఇక్కడ మారణాయుధాలతో హింసించలేదు కానీ అంతకంటే పదునైన మాటలతో పేతురుగారు ఏం చేశాడు? వారి హృదయాన్ని పొడిచాడు. అయితే ఈ బాధ కొందరిని మార్చేసింది. మేమేం చేయాలి? తప్పు చేసింది నిజం, మేము చేసింది తప్పు, కనుక ఇప్పుడు ఏం చేయాలి అనే మార్పు వాళ్ళలోనికి వచ్చిందంటే పేతురు గారి మాట కఠినంగా ఉంది కనుకనే. ఇప్పుడు చెప్పండి, ఒక మనిషి మారాలి అంటే మాట కఠినంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, బాధ పెట్టైన హృదయాన్ని మార్చేదై ఉండాలి. అలాగూ ఉన్నది వాక్యమే. అందుకే జనులు హితబోధను సహించలేరు, కారణం అది బాధ పెట్టేది కనుక, అది గుండెకు గాయం చేసేది కనుక, అది మనస్సును హింసించేది కనుక. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్న దినాలలోనండి, తొలి దినాలలో కానాను దేశానికి దగ్గరగా వచ్చారు. మోషే కొంతమందిని వేగు చూడడానికి సిద్ధపరుస్తున్నాడు. దేవుడు చెప్పాడు, ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్క వ్యక్తిని నువ్వు తీసుకో. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని అంటే 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకొని ఆ దేశాన్ని ఒక్కసారి మీరు ఆక్రమించాలి కదా. అక్కడ ఎప్పటికీ ఎందరో పాపులైన జనులు నివసిస్తున్నారు. మీరు వెళితే వాళ్ళని మీ చేతికి అప్పగిస్తాను, వాళ్ళను మీ వద్ద నుంచి పారద్రోలేస్తాను, ఆ దేశం అంతటిని మీ హస్తగతం చేస్తాను, గనుక ఒక 12 మందిని పంపించు అన్నాడు. 12 మందిని సెలెక్ట్ చేశాడు, పంపించాడు. వెళ్ళారు, వచ్చారు. ఏమంటే ఇద్దరు మనుషులు ఒక్క గెలను, ద్రాక్ష గెలను మోసుకొని వచ్చారు. ఆ దేశం ఎంత సారవంతమైందో దాన్ని బట్టి చెప్పారు. వాళ్ళల్లో కొంతమంది ఏం చేశారో ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30 నుంచి చదువుదాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం నుంచి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయంగా ఆ కానానుకు వెళదాం, మనం స్వాధీనపరుచుకోగలం దాన్ని, ఆ కానాను దేశాన్ని జయించడానికి శక్తి సరిపోతుంది, అప్పటి వరకు ఫరో సైన్యాల కింద బానిసలుగా బ్రతికి గుండెల్లో ధైర్యాన్ని పోగొట్టుకొని పిరికి పందలుగా ఉన్నారు ఇశ్రాయేలీలంతా. ఫరో సైన్యాల క్రింద నలిగిపోయారు, గుండె ధైర్యాన్ని కోల్పోయారు, బానిసలుగా బ్రతికారు. అలాంటి వాళ్ళు ఆ దేశంలో 7 జాతుల కనానీయులను చూసి భయపడుతున్నారు. అప్పుడు కాలేబు ప్రజలందరినీ నిమ్మలపరిచాడు. వాళ్ళేదో ఉన్నత దేవులు, వాళ్ళేదో బలవంతులని మీరు భయపడకండి, మనకున్న ఈ బలం చాలు, ఈ దేశం అంతటిని మనం స్వాధీనపరుచుకుంటాం, మన శక్తి సరిపోతుంది అని చెప్పాడండి. తర్వాత మాట చూడండి 31, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలం, కాలేబు యెహోషువ తప్ప మిగిలిన వాళ్ళంతా ఏం చెప్పారో తెలుసండి వాళ్ళకి? మనం ఆ జనుల మీదకు వెళతామా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఉన్నత దేవులు. చదవండి, మనం ఆ జనుల మీదకి పోజాలము, తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించే దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూసి తిమి, మా దృష్టికి మేము మెడతలవలే ఉన్నాం వారి ప్రక్కన అన్నారు. ఏమనుకుంటున్నారు ఆ దేశం అంటే, ఆ దేశం అంతా మనుషులను తినే దేశాలు వాళ్ళు, దే మనుషులు వాళ్ళు, ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా మనుషుల్ని భక్షించేస్తారు. అక్కడకు వెళితే ఏమైనా ఉందా? మనము, మన పిల్లలు, మన భార్యలు, ఎందుకు వచ్చిన బాధ? మనం ఆ దేశానికి వెళ్ళొద్దు, ఆ దేశం మంచిదని ఎంతమంది చెప్పారంటే? ఇద్దరు చెప్పారు. ఆ దేశం చెడ్డదని ఎంతమంది చెప్పారు?
పది మంది చెప్పారు. మొత్తం ఎంతమంది వెళ్ళారు అక్కడికి? పది మంది ఆడిందే నిజం అనుకుంటుంది కదా ఈ లోకం. పది మంది చెప్పిన మాట నిజం అనుకుంటారు. ఇద్దరు చెప్పారు కనుక వీళ్ళు నిజం చెప్పారు, వాస్తవం చెప్పారు. కానీ పది మంది చెప్పిన ఈ అబద్ధాన్ని బట్టి 600,000 మంది ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసండి? 600,000 మంది. ఇక దేవుడు వద్దు, ఈ మోషే వద్దు, ఎవ్వరు వద్దు. మనమంతా తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి. కాబట్టి వారి మేలు కోరి దేవుడు ఎన్ని సూచక్రియలు చేసి ఎంత బలము చూపి ఎక్కడ వరకు తీసుకొచ్చాడో, ఆయన మాటలు ప్రజలకు ఇష్టపడలేదండి. వాళ్ళు ఆయన మాట నమ్మలేకపోయారండి, నిజాన్ని నమ్మడం లేదండి ప్రజలు. ఒక అబద్ధాన్ని మాత్రం చాలా బాగా నమ్మారు. ఎందుకు అబద్ధం నచ్చింది? అబద్ధం ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం చెప్పారు? ఎందుకు వచ్చిన బాధ? నువ్వు క్షేమంగా ఉండాలంటే, భార్య పిల్లలు, మన భార్య పిల్లలు క్షేమంగా ఉండాలంటే, మనం క్షేమంగా ఉండాలంటే తిరిగి వెళ్ళిపోదాం. మన మేలు కోరుతున్నట్టుగా ఉంది ఈ మాట. ఈ పది మంది చెప్పిన మాటలు వాళ్ళకి ఎలా అనిపించే? మేలు కోరుతున్నట్టు. మరి దేవుడు చెప్పిన మాట, మనం వెళ్ళాలి, వారితో యుద్ధం చేయాలి, గెలవాలి. వెళ్ళి కత్తిపట్టి యుద్ధం చేసి గెలిచి సాధించుకోమన్న దేవుని మాటకి ఎందుకైనా మంచిది. మనము, మన పిల్లలు, మన భార్య క్షేమంగా ఉండాలంటే వెనక్కి వెళ్ళిపోవాలన్న మాటకి ఎంత తేడా ఉంది? ప్రజలకు ఏ మాట నచ్చింది? వాళ్ళ మేలు కోరుతున్నట్టుగా ఈ మాటే కనబడింది. ఏ మాట కనబడింది? అబద్ధం. మనం వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం, ముందుకు వెళితే కత్తి పడితే ఎలా ఉంటుందో. వాళ్ళు ఉన్నత దేవులు మనల్ని చంపేస్తారు, మనల్ని చంపేసి భార్యలను చెరపట్టుకొని పోతారు, మన పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. మన బ్రతుకులేంటి? మన బ్రతుకులేంటి? హితవు కోరి దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టారు. దేవుడికి ఎదురు తిరిగి అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటి? మోషేని, అహరోను ప్రక్కన పెట్టి, దేవుణ్ణి ప్రక్కన పెట్టి, అందరూ కలిసి మరో నాయకుడిని ఏర్పరచుకొని తిరిగి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి. జనులకు మేలు కోరే మాటలు పడవా? పడవు. సత్యాన్ని స్వీకరించరా? స్వీకరించరు. అందుకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎలాగుందంటే, 14వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. అప్పుడు ఆ సర్వ సమాజం 600,000 మంది ఎలుగెత్తి కేకలు వేస్తున్నారట, ఏడుస్తున్నారు. ఏమండి, మీ హాల్లో ఒక 400 మంది ఉన్నారా పైన క్రింద కలిపి? ఈ 400 మంది గట్టిగా అరిచి ఏడ్చారనుకోండి, ఈ తాడేపల్లిగూడెం పట్టణం అంతా ఇక్కడ ఉంటుంది. అంత గట్టిగా ఏడిస్తే, 400 మంది ఏడిస్తే పరిస్థితి అల్ల కల్లోలం అంటే. గుండెలు జారిపోతాయి, హార్ట్ పేషెంట్లు అయితే పోతారు పైకి. ఏం జరిగిందో తెలియదు అంత గట్టిగా ఏడిస్తే. అలాంటిది 600,000 మంది ఏడిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. 600,000 మంది ఎలుగెత్తి ఏడుస్తుంటే మోషే, అహరోను పరుగు పరుగున వచ్చారు. ఏంటి పరిస్థితి? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవ్వరూ దేవుని మాటను వినలేదు, సహించలేదు. అందరూ వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మోషేకు, అహరోనుకు ఎదురు తిరిగారు. దేవుడు వద్దనుకుంటున్నారు. వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఎలుగెత్తి ఏడుస్తున్న వాళ్ళను చూసి అసలు మోషే, అహరోనులు ఏమవ్వాలండి? ఇలాంటి దౌర్భాగ్యుల కోసమేనా నేను అన్నీ వదులుకొని వచ్చింది? మోషే అన్నీ వదులుకున్నాడండి. ఐగుప్తు దేశాన్ని వదులుకున్నాడు, సింహాసనాన్ని వదులుకున్నాడు, ధనాన్ని వదులుకున్నాడు, అన్నింటినీ వదులుకొని వీళ్ళ కోసం నిలబడిన మోషే ఏమైపోవాలి మీరు ఆలోచించండి. సర్వ సమాజం అంతా ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఎలుగెత్తి ఏడుస్తూ ఏమంటున్నారు చూడండి. ప్రజలందరూ ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇస్రాయేలీలందరూ మోషే ఆహరోనులపై సణుగుకొని ఆ సర్వ సమాజము, అయ్యో మేమేళ ఐగుప్తులో చావలేదు, ఈ అరణ్యమందు మేమేళ చావలేదు, మేము కత్తి వాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు ఆహా. మేలు కోరిన దేవుడి మాట ఇష్టం లేదు. ఎవరి మాట మేలైపోతుంది వాళ్ళకి? తిరిగి ఐగుప్తుకు వెళ్ళడం మేలు అనుకుంటున్నారు. మనిషి దేవుని మాటను, హితబోధను సహించడా ఇష్టపడ్డండి. ఆది నుంచి ఉన్నది అదే. ఆది నుంచి తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చుదురు.
మేలు కోరిన దేవుడి మాట ఆ రోజు ఆదామవలకు నచ్చిందా? నచ్చలేదు. తినదినమున మీరు నిశ్చయముగా చచ్చేదారు అంటే మీ నాన్న ఎందుకు తినొద్దు అన్నాడు తెలుసా? ఆయన ఒంటి నిండా కుళ్ళుతో నిండినవాడు, ఈర్ష్యతో నిండినవాడు మీ నాన్న. మీరు ఎప్పుడైతే పండు తింటారో ఎలాగైపోతారు? మీరు దేవతల వలె అయిపోతారన్న సంగతి మీ డాడీకి తెలుసు, మీ నాన్నకు తెలుసు. ఆయనకు తెలుసు కనుకనే మిమ్మల్ని తినొద్దు అన్నాడు. ఏమండి, ఏ మాట నచ్చింది చెప్పండి వాళ్ళకి. తినుదినమున చచ్చిపోతారేమో అని దేవుడు మేలు కోరి చెప్పిన మాట వాళ్ళకు సహించలేదు. ఎవరు చెప్పిన మాట సహించింది? మీకేం పర్వాలేదు, దేవతలు అయిపోతారన్న సాతాను మాట నచ్చిందండి వాళ్ళకి, సాతాను మాట. అప్పటి నుండి చరిత్రలో చూసుకుంటే సహించలేని మాటలుగా దేవుని మాటలు సమాజం చూసింది. నిజం చెప్పాడు, మీరు వెళ్ళండి నేను తోడుంటాను, ఐగుప్తు ఆ కానాను దేశం అంతా మీ హస్తగతం చేస్తానంటే తిరిగి మరలా వెనక్కు వెళ్ళిపోవాలని, ఐగుప్తు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయాన్ని మాన్పడానికి ఎంత కష్టపడ్డారో చూడండి మోషే హారోను. 4వ వచనం, వారు మనం ఒక నాయకుని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదాము ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇస్రాయిలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిల పడ్డారు. ఎవరు? మోషే అహరోను. ఒక నిజాన్ని ఒప్పించడానికి సర్వ సమాజము సంఘం ఎదుట సాష్టాంగపడ్డారండి, సాగిల పడ్డారు. ఒక నిజం చెప్పడం ఇంత కష్టమా? నిజాన్ని ఒప్పించడం ఇంత కష్టమా? హితబోధను ప్రజలు ఒప్పుకోవడం ఇంత కష్టమా? అవునండి. వారికి మేలు చేసే బోధను ఒప్పించడానికి సాష్టాంగపడుతున్నారండి మోషే అహరోనులు, దైవజనులు. అబద్ధం చెప్పినవాడు సాష్టాంగపడి చెప్పాడా? పాదాలు పట్టుకొని చెప్పాడా? ఒకే ఒక్క మాట, అక్కడికి వెళితే మనం అంతా చచ్చిపోతాం. అబద్ధాన్ని సులువుగా పుట్టించాడు, ప్రపంచం అబద్ధాన్ని నమ్మింది. కానీ నిజాన్ని నమ్మించడానికి, హితబోధను నమ్మించడానికి కష్టపడవలసి వస్తుందండి. ఆ తర్వాత కాలేబు యెహోషువలు వచ్చారు, తమ వస్త్రాలు బట్టలు చించేసుకున్నారు. చూడండి, ఆ తర్వాత వాళ్ళు వచ్చారు చూడండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడుగు యెహోషువయు, యెఫున్నె కుమారుడుగు కాలేబు బట్టలు చించుకొని ఇశ్రాయేల సర్వసమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశం. ఏమండి, ఒక నిజాన్ని ఒప్పించడానికి ఎంత కష్టపడవలసి వస్తుంది? మోషే అహరోనులో సాష్టాంగపడ్డారు, వీళ్ళేమో బట్టలు చించుకుంటున్నారు. అంటే ఒక నిజాన్ని, మేలు చేసే మాటను, హితబోధను ఈ జనులు సహించారా? సహించరు, ఇష్టపడరు. అది కష్టమైనది. కానీ ప్రియులారా, మేలు కోరే నిజమైన స్నేహితుడు దేవుడు అంటే. అందుకే ఆ దేవుడు ఎప్పుడు గట్టిగా ఖండితంగా వాస్తవాలను ప్రపంచంలోనికి పంపిస్తుంటే, ప్రారంభకాలం నుంచి మనిషి దేవుని మాటను సహించడం లేదు, దేవుని మాటను సహించడం లేదు. ఇక యేసు కాలానికి వచ్చిన పరిస్థితి ఏం మారలేదు. ఇశ్రాయేలు కాలంలో ఎలాగుందో, యేసుక్రీస్తు కాలంలో, పౌలు గారి కాలంలో, అపోస్తలుల కాలానికి కూడా పరిస్థితి అలాగే ఉంది. అందుకే తిమోతికి రాస్తున్నాడు, ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసా? హితబోధను సహించరు, మంచి బోధను సహించరు. మరేం కావాలి వీళ్ళకి? మరేం కావాలి? ఏమండి, ఖమ్మం జిల్లాలో పాల్వంచ అనే ఒక ప్రాంతం ఉంది, మీకు తెలుసు. ఆ పాల్వంచ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మంత్రాలు దయ్యాలు క్షుద్రశక్తులు ఉన్నాయా పాఠం. ఆ సెమినార్ రాత్రిపూట ముగిసింది, ముగించుకొని నేను వచ్చేసాను. తెల్లవారి ఫోన్ అండి, మా ఏరియా పాస్టర్లందరూ మా దగ్గరకు వచ్చారు అన్నయ్య అని మీటింగ్ పెట్టిన కన్వీనర్ ఫోన్ చేశాడు. ఎందుకు వచ్చారు అని అడిగాను. మీరు దయ్యాలు లేవంటారు, ఎందుకు అంటున్నారు లేవు అని చెప్పి గొడవ పడుతున్నారు మాతో. దేనికి గొడవ పడుతున్నారంటే, అందరు కలిసి వచ్చి దయ్యాలు లేవని ఎందుకు చెప్పారని గొడవ పడుతున్నారట. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు పాల్వంచి చెప్పానండి, పాల్వంచిలో, అదే పాల్వంచిలో మళ్ళీ చెప్పాను. దేవుడు లేడు అని నాస్తికులు హేతువాదులు అందరూ కూడై కూస్తున్నారు, శాస్త్రవేత్తలు కూడా. సృష్టికి మూలం దేవుడు కాదంటున్నారు. దేవుడు లేడు అంటే ఈ వేళల్లో ఒక్కడికి రోషం పౌరుషం రాలేదు.
దయ్యం లేదనేసరికి మాత్రం పౌరుషం పుడుచుకొచ్చింది, మమ్మల్ని కన్నవాడినే లేడంటారా మీరు అని. మీకు అర్థమైందా? ఈరోజు మనుషులను పడుతున్న ఆ దయ్యాలు లేవు, దయ్యాలు కాదవని చెబితే అవి ఎందుకు లేవన్నారని గొడవపడుతున్నారు వచ్చి. ఏమంటే ఒక ప్రక్క లోకం అంతా దేవుడు లేడంటుంది, శాస్త్రవేత్తలు దేవుడు లేడంటున్నారు, దాని గురించి ఏమైనా మాట్లాడతారా? మనం వెళ్ళి దేవుడు లేడని చెప్పినా మాట్లాడరు, వచ్చి అడగరు ఎందుకు మీరు దేవుడు లేడని చెప్పారని. దయ్యం లేదనేసరికి మూకుమ్మడికి వచ్చేసారండి ఆయన దాని ప్రియమైన పిల్లలందరూ. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాఠాలన్నీ అలాగే ఉంటాయండి. నిజాన్ని సమాజంలోనికి తీసుకువెళ్తుంటే మంట, బాధ, స్వస్థతలు లేవు అనగానే ఫోన్లు వచ్చేస్తాయి, మీరు స్వస్థతలు లేవంటున్నారే. మరి లేవు, నువ్వు చేసే స్వస్థత లేవు, స్వస్థత వరం కలిగి నువ్వు చేస్తానంటున్నావే అవి జరగవు. ఇదిగో మెడిసిన్స్ ఇచ్చేసి డాక్టర్ చేసే స్వస్థత ఉంది, మెడిసిన్స్ ద్వారా డాక్టర్ చేసే స్వస్థత ఉంది, నువ్వు పరిశుద్ధాత్మ వరం వలన చేస్తానంటున్నావే అది లేదు. మంటెక్కిపోతూ ఉంటారండి క్రైస్తవ వదుకులందరి మాట అనగానే. దయ్యాలు లేవన్న ఒప్పుకోరు, స్వస్థతలు ఈరోజు నువ్వు చెప్పేవి జరగవన్న ఒప్పుకోరు. ఏమిటి సేవకుడిగా ఈరోజు నువ్వు పిలుపు కోసం దర్శనాల కోసం ఎదురు చూడొద్దు. 66 పుస్తకాల వాక్యంలో దేవుడు నిన్ను పిలిచాడు అంటే అది ఒప్పుకోరు. మరేం కావాలి? దొరద చెవులు, రాత్రి దేవుడు నా మంచం దగ్గరికి వచ్చాడు, వచ్చి దావీదు అన్నాడట మెల్లనైన స్వరంతో, మెల్లనైన స్వరంతో దావీదు చెప్తాం ప్రభు అంటాడు ఈ భక్తుడు. నువ్వు తాడేపల్లి గూడానికి వెళ్ళునైనా ఏ ప్రభు, అప్పటికే 50 మంది బోధకులు ఉన్నారు అక్కడ, అయినా వెళ్ళమన్నాడా? వెళ్ళమన్నాడు. ఏమట ఇవన్నీ అబద్ధాలని ఈరోజు మనం చెబుతుంటే, ప్రజలకు వాస్తవాలను తీసుకొచ్చి చెప్పుతుంటే జనులకు ఎలా ఉంటుంది? మంట, మందు కదా ఇది. జనులు హితబోధను సహించరు, మరేం సహిస్తారు? దేవుని కోసం చావడానికైనా సిద్ధపడు. ఈరోజు నీకు ఆశీర్వాదాలు కాదు, ఈ లోక సంబంధమైన కోరికల కోసం, అవసరాల కోసం ప్రభువు నమ్మొద్దు. కష్టమైన చావైనా, బ్రతుకైనా, రోగమైనా, శ్రమైనా, చివరికి నువ్వు మరణంలోనికి వెళ్ళినా ప్రభు మార్గంలో నడవాలంటే ఈ మాటలు నచ్చవండి. మరే మాటలు నచ్చుతాయి? ఆకాశవాకిళ్ళు విప్పి బిడా పట్టజాలనన్నీ సాగదీసరికి ఎన్ని వస్తాయో, పట్టజాలనన్నా అన్నొచ్చి మీద పడితే ఊపిరాడక చస్తావేమో. ప్రజలకు ఏది నచ్చుతుంది? ప్రభువు నమ్ముకుంటే ఉన్నవన్నీ పోతాయంటే ఈరోజు బాగాలేదండి ప్రసంగం. ప్రభువు నమ్ముకుంటే రేపు వద్దునే నువ్వు వెళతావు విదేశాలు కట్టే. అబ్బాయి గారు ఏం చెప్పాడండి, జనులు హితబోధను సహించరు. కనుక తిమోతి నువ్వేం చేయాలి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను. సమాజంలోనికి తప్పుడు బోధకులు వచ్చారు అంటే తప్పు బోధకులది కాదండి, ఎవరిది? ప్రజల అమాయకులు కాదు, ప్రజలే నేరస్తులు. దేశాన్ని దొంగలెళ్తున్నారంటే ఎవరు తప్పు? ప్రజలు కాదు అమాయకులు. ముందు పెద్ద దొంగలు ఎవరు? ప్రజలే. ఎందుకు? ఈరోజు నీకు 500 ఇవ్వగానే ఓటేసేస్తావు. వాడు 500 ఇచ్చి 500,000 నీ పేరిట దోచేస్తాడు తెలుసా? ఒక్కొక్క ఓటుకి 500 ఇస్తాడు, ఆ తర్వాత 500,000 పైన దోచేస్తాడు. వాళ్ళు కాదు దొంగలు, ముందు 500 కక్కుర్తిపడి ఓటేసావు కదా నువ్వు. మనిషే మంచోడు కాదండి, జనులు సామాన్య జనులు మంచివాళ్ళు అనుకుంటున్నారు మీరు. వెళ్ళే దొంగకే బోధకులదు తప్పు అనకండి, ముందు ఎవరు తప్పు? అలాంటి వాళ్ళు వస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కనుక. జనులు హితబోధను సహించరు. మీకు ఈరోజు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఏమీ ఉండవు. అన్ని దేవుడి కోసం కోల్పోవాలి అనే బోధకుడు వద్దు మనకి, ఇంకెవరు కావాలి? జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలం అంటే వీడికి ఏ దురాశలు ఉన్నాయో వాటిని గురించి చెప్పాలి, అవి సమర్థించాలి, వాటిని ఓకే అనాలి.
అప్పుడే ఆ బోధకుడు నచ్చుతాడు. లేకపోతే ఆ బోధకుడిని ఏం చేస్తారు చర్చిలో నుంచి? ఇతడు మాకు వద్దండి, పంపించేస్తారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? దురద చెవులు. ఈ దురదకు మందేస్తే తగ్గుతుందండి, కానీ మందేరట ఏం చేస్తారట? గోకుతుంటారు. దురదకు మందేస్తే బాగుంటుంది, మందేస్తే తగ్గిపోతుంది, కానీ ఏం చేస్తారు? గోకటం నేర్చుకున్నారు. మందేస్తే మంటగా ఉంటుంది, గోకితే హాయిగా ఉంటుంది. కాసేపు హాయిగా ఉంటుంది, తర్వాత సెప్టిక్ అవుతుంది తెలుసా. మందేస్తే మంటగా ఉంటుంది, కానీ నీకు మేలు జరుగుతుంది, మేలు చేస్తుంది. అది వాక్యము నీకు మందు లాంటిదైతే, ఆ మందు లాంటి వాక్యాన్ని, ఆరోగ్యకరమైన బోధన వద్దంటున్నారు. మరేం చేయాలి? ప్రసంగీకులను తీసుకురండి, గీక్కోవాలి మేము. వాళ్ళ దురాశలకు ఏం చేయాలి? ఇప్పుడు దురద చెవులు కదా, ఈ దురదకి ఏం చేయాలి? ఈ సంవత్సరం ఈ ప్రసంగీకుడు వచ్చి గీకెళ్తాడు. ప్రసంగీకులు, ఈ సంవత్సరం ఈ ప్రసంగికుడు, ఆ సంవత్సరం మరో ప్రసంగికుడు, మరో సంవత్సరం మరో ప్రసంగికుడు, ఇలా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తమకు నచ్చిన బోధకుల్ని. ఏమండి ఈ సంవత్సరం ఇతన్ని పిలిపిద్దామండి, ఏది మాట్లాడుకుంటారు సంఘం అంతా. ఎందుకు? అతను వస్తేనండి అబ్బా భలే చెప్తాడండి. ఏం చెప్తాడు? పెట్టకథలు. హాయిగా నవ్వుకోవచ్చు మూడు రోజులు. అతను జోకుల పుస్తకాలు కొని మరీ ప్రసంగం చేస్తుంటాడు, నిజమండి. మరో సంవత్సరం మరొకరిని పిలిపిద్దాం. ఇతనేం చెప్తాడు? వేదాల్లో క్రీస్తుని భలే చెప్తాడండి, శ్లోకాలు చెప్తాడు. హాయిగా పౌరాణిక పద్యాల టైపులో ఎంజాయ్ చేయొచ్చు. కానీ వాక్యం కావాలని ఎవరు అనుకోవటం లేదా? లేదంటే వాక్యం కావాలని ఎవరు అనుకోవటం లేదు. మరో సంవత్సరం మరొక ఆయన పిలిపిద్దాం. ఆయన ఏం చేస్తాడు? డాన్స్ భలే వేస్తాడు. చిరంజీవి ఏం పనికి వస్తాడు? అది అన్నమాట. స్టేజ్ మీద ఏం కావాలి ఇప్పుడు? ప్రేమైన దేవుని వారులారా, ఇప్పుడు చెప్పండి, జనులు హితబోధను సహిస్తారా? సత్యం అవసరం లేదండి. ప్రజలకు మేలు కావాలని దేవుడు కఠినంగా ఖచ్చితంగా చెప్పిన ఈ బోధను పట్టించుకోవటం లేదు ప్రపంచం. సహించలేరు, తట్టుకోలేరు. మరేది కావాలి? అబద్ధం కావాలి. అందుకే ప్రజలు ఎలా ఏం కోరుకుంటున్నారో ప్రవక్తలు, బోధకులు కూడా అలాగే మారిపోయారు. నా జనుల గాయములను మీరు పైపైననే మనిషికి పట్టిన ఈ భయంకరమైనటువంటి వ్యసనాన్ని సమాజంలో నుంచి తుడిచేసేదేవారు. ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ అండి. ప్రపంచంలో సత్యాన్ని సత్యంగా ప్రజలు బాధపడినా, ఇబ్బంది పడినా, ఏమనుకున్నా సమాజంలోనికి నిజాన్ని తీసుకువెళ్ళడానికి కష్టపడుతున్నది ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే. అందుకే ఆదివారం ఒకేసారి 4 ఆరాధనలు జరగవు మా దగ్గర, అంతమంది జనం ఉండరు. ఒక్కొక్క ఆరాధనకు 1000 మంది చొప్పున, 4 ఆరాధనలకి 4000 మంది. అమ్మో పెద్ద చర్చి, ఎంతమంది వస్తున్నారు అనుకుంటారు కదా. మా దగ్గర గట్టిగా 80 మంది కూడా ఉండరు. ఎందుకుండరు? మా బోధను జనులు సహించరు, హితబోధను సహించరు. దానిని సహించిన వాడే పరలోకానికి